पश्चिम गोदावरी जिला एपीपी बीडब्ल्यूए राष्ट्र असोसिएशन आध्वर्यంలో అధ్యక్షులు హరీష్ శంకర్ గారు పిలుపు మేరకు కామవరపుకోట జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం చింతలపూడి ఏలూరు తదితర మండలాల జిల్లాల గ్రామాల ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోవడం జరిగింది. మంచి పెళ్ళిల సీజన్లో బ్లాక్డౌన్ విధించడంతో స్టూడియో యొక్క ఇంటి పోషణ గడవడం కష్టంగా ఉందని ఫోటోగ్రాఫర్లు పడుతున్న ఇబ్బందులు మన రాష్ట్ర ప్రభుత్వం గమనించి ప్రతి ఫోటోగ్రాఫర్కి వీడియోగ్రాఫర్కి కూడా ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలని వారి వారి యూనియన్ తరపున నియోజకవర్గపు ఎమ్మెల్యేలకు తహసీల్దార్లకు మంత్రులకు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ యూనియన్ నాయకుడు రాష్ట్ర అధ్యక్షులు రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది. నా పేరు మధుసూదన్ రావు వేర్మళ్ళ. నేను కామవరపుకోట మండల ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షుల్ని అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కార్యవర్గ సభ్యుల్ని. ఈ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించడంతో ఫోటోగ్రాఫర్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఫోటోగ్రాఫర్లు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక పథకాల ద్వారా పేద ప్రజలను ఆదుకుంటున్నారు. అనేక రంగాల వారికి రుణాలు కూడా మంజూరు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో మంచి పెళ్లిళ్ళ సీజన్లో లాక్డౌన్ ప్రకటించిన చుట్టంతో ఫోటోగ్రాఫర్లు పట్టుకొట్టినట్లయింది. కనుక ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఫోటోగ్రాఫర్లను ఆదుకునే విధంగా తగిన సహాయం చేయాలని ఫోటోగ్రాఫర్స్ అందరి తరఫున కూడా కోరుతున్నాము. ఇప్పటికే ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా తెలియజేయడం జరిగింది. వారి ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించడం జరుగుతుంది. కాబట్టి ఫోటోగ్రాఫర్లందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా ఒక ఫోటోగ్రాఫర్గా మేము మనవి చేస్తున్నాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు మా మొర విని ఈ లాక్డౌన్ కారణంతో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్ర వ్యాప్త ఫోటోగ్రాఫర్లందరికీ కూడా తగిన సహాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఇప్పటికే లహరి శంకర్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు గారు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళడం జరుగుతుంది. వారి ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కరించి ఫోటోగ్రాఫర్లకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఈ తరుణంలో మాకు కూడా మేము ప్రభుత్వం తరఫున మాకు కూడా న్యాయం చేయాలని మేము నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను నేను. నా పేరు కోసూరి మాధవరావు. గుంటూరు జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. 22 రోజుల నుంచి కరోనా మహమ్మారి వలన లాక్డౌన్లో ఉన్నటువంటి మన ఫోటో కుటుంబంలోని ప్రతి వారు ముఖ్యంగా అల్పాదాయ వర్గాల వారు చాలా బాధలు పడుతున్నారు. ఈ బాధలన్నీ మన ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళాలని చెప్పి మన కమిటీ సభ్యులందరూ ఒక యజ్ఞంలాగా వారి వారి నియోజకవర్గాల్లో ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ లేదా లోకల్ పరిపాలనా అధికారులు ఎంఆర్ఓలకి అలాంటి వారికి విజ్ఞాపన పత్రాలు మన తరఫున మన బాధలను తెలియజేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళమని చెప్పి అందజేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే చాలా అసోసియేషన్ల వారు వారి వారి పరిధిలో లేని ఫోటోగ్రాఫర్ల కోసం తమకు తోచిన సాయం చేస్తూ నిత్యావసరాలు కావచ్చు ఏదైనా సరే వారికి ఉపయోగపడే విధంగా సహాయం చేస్తున్నారు. అలాంటి వారికి అనేక విధాలుగా నమస్కారాలు అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి వాళ్ళు కూడా మన అసోసియేషన్లో వాళ్ళే కాకుండా ఇతర అసోసియేషన్లో పనిచేసే వాళ్ళకైనా సరే ఏమైనా ఇబ్బందులు వచ్చినట్టు మనకు తెలిస్తే మనం సహాయం చేయగల స్తోమతలు ఉంటే మనకు తోచిన విధంగా మీకు తోచిన విధంగా సహాయం చేయవలసిందని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి మహమ్మారి. ఇది ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క వృత్తి వరకు వచ్చిన ఆపద కాదు. ఆదాయాలు కోల్పోయామని చెప్పి ఎవ్వరు బెంబెలెత్తవద్దు. ఈ మహమ్మారి నుంచి మనం బయటికి రావటం ముఖ్యం. మన ప్రాణాలను కాపాడుకోవటం ముఖ్యం. తర్వాతే జీవనాధారం కానీ ఆధారం గురించి ఆలోచించాలి. కాబట్టి ప్రతి వాళ్ళు మాస్కులు ధరించి ఎక్కువ మంది గుమ్మికూడకుండా ఎంతో అవసరమైతేనే బయటికి వెళ్ళటం ఇలాంటివి చేస్తూ ఉండండి. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మీ లోకల్ అసోసియేషన్కి కానీ మీ స్నేహితులకు కానీ మీ బంధువులకు కానీ తెలియజేయండి. వారి సహాయ సహకారాలు పొందండి. మనం చాలామంది చాలా బాధపడుతున్నాం. ఈ వృత్తిలోనే ఉన్నాం, ఈ వృత్తిలోనే పోతున్నాం, మాకు దారి అయితే అని చెప్పి చాలా అధైర్యపడుతున్నారు. అలా అధైర్యపడద్దండి. మనకన్నా తక్కువ స్థాయిలోనేటువంటి ఎంతోమంది వలస కార్మికులు అయితే వ్యవసాయ కార్మికులు అయితే ఎక్కడో బతుకుతారు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి. నమస్కారం అండి.
నా పేరు ఆదినారాయణ. నేను పశ్చిమ గోదావరి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. ఈ ప్రస్తుతం 20 రోజుల నుంచి ఈ కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టిపీడుస్తోంది. దీనివల్ల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాపులకు అద్దెలు కట్టలేక, ఇంట్లో ఫ్యామిలీని మెయింటైన్ చేయలేక అనేక రకాలైన ఇబ్బందుల్ని బాధల్ని ఎదుర్కొంటున్నారు. ఈ 4 నెలల సీజన్ కూడా ఈ లాక్డౌన్ వల్ల క్యాన్సిల్ అయిపోయి అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్కి చేయూతనిచ్చి ఆర్థికంగా ఎదిగేలాగా చేయాలని ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. దయచేసి మీరు ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్ గారికి, కలెక్టర్ గారి నుంచి సీఎం గారికి ఈ వినతిపత్రం అందజేయడం జరుగుతుంది. ఫోటోగ్రాఫర్స్ అందరూ ధైర్యంగా ఉండండి. ఈ మహమ్మారి నుంచి గట్టెక్కేలాగా మనందరం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్దాం. నమస్కారం. నమస్తే అండి. నేను కోయిల్గావ్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. నా పేరు వెంకటశాస్త్రి. నేను 1977 నుంచి ఫోటోగ్రాఫర్ని అండి. ఇంచుమించు నాకు తెలిసినంతలో ఈ మధ్య ఉన్న ఇంత హీన పరిస్థితులు ఏ ఫోటోగ్రాఫర్కి ఎప్పుడూ రాలేదండి. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మొత్తం వ్యాపారాలన్నీ బంద్ అవ్వడం, దాంతోపాటే ఫోటో స్టూడియోలు కూడా బంద్ అవ్వడం, కేవలం రోజు వచ్చే పాస్పోర్ట్ సైజులు ఫోటోల మీదే ఆధారపడి ఫోటోగ్రాఫర్ చాలామంది ఉన్నారు మన ఫోటోగ్రాఫర్లు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఉపాధి కరువు అయిపోయి, మొత్తం జీవనోపాధి పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు ఇప్పుడు ఈ ముహూర్తాలు కూడా శుభకార్యాలు ఎలాంటి ఫంక్షన్లు లేవు, ఫంక్షన్లు కూడా అయిపోయినాయండి. కేవలం ఫోటోగ్రాఫరు తన జీవనోపాధిని పెంపొందించుకునేలాగా ఎలాంటి అవకాశాలు కూడా లేకపోయినాయి, మొత్తం కూడా అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫోటోగ్రాఫర్ల పరిస్థితి కూడా గమనించి అందరికీ కూడా ఇటువంటిమైన సహాయం చేయాలని, అందరికీ ఆదుకునే మొత్తం ప్రజలందరినీ ఎలా అయితే ఆదుకుంటున్నారో అదే కోవలో ఫోటోగ్రాఫర్స్ యూనియన్ తరఫు నుంచి ఫోటోగ్రాఫర్ని అందరినీ ఆదుకోవాలని, వాళ్ళకి తగిన సహాయం చేయాలని నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని కోరుకుంటున్నాను అండి. చాలా అదృష్టవంతం. మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల మధ్య ఉన్నాం. మనకు ధైర్యం చెప్పడానికి మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు, మన బంధువులు అందరూ మనకు అందుబాటులో ఉన్నారు. ఇదే ధైర్యంతో మనం బతుకుంటే బలసాగు తినొచ్చని మన పెద్దల మాటని గమనించుకోవాలి. క్షణంగా ఈరోజున సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు. జీవితం మనకు ముఖ్యం, ఎవరికైనా సరే ప్రాణమే ముఖ్యం అండి. ప్రాణం కాపాడుకున్నాక మన బతుకు తెరువు కోసం ఎంతైనా పోరాటం చేయొచ్చు. ఈ లోపల మన నాయకులు ఎంతోమంది ప్రభుత్వం దృష్టికి కూడా మన కష్ట నష్టాలను తెలియజేస్తున్నారు. వాళ్ళకు మరోసారి అభినందనలు చేస్తున్నాను. ఎవరు ఆధారపడద్దు, రాబోయే రోజులన్నీ మనకు మంచియే. ఇలాంటి మహమ్మారులు ఎన్నో, అతివృష్టి, అనావృష్టిలు కానీ, ప్లేగ్ వ్యాధి, కలరా వ్యాధి, మలేరియా వ్యాధి, డొక్కు కరువులని అనేక వాటి నుంచి మానవాళి ఎదుర్కొని బయటకు వచ్చి ఈరోజు ఇక్కడ దాకా వచ్చాము. ఇంకా ఇప్పుడు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. ప్రతి చాట పంటలు పండటానికి నీటి పరదలు వచ్చాయి, రవాణా సౌకర్యాలు వచ్చాయి. మనం తొందరగానే కోలుకుంటాము, బెంబేలు ఎత్తచ్చు. కానీ ప్రతి వాళ్ళు మానసికంగా ఒక 6 నెలల వరకు కూడా మనకి ఇలాంటి కష్టాలు అనేది మనసులో సిద్ధం చేసుకుని ఉండాలండి. వ్యాపారాలు ఉండవు. కర్ఫ్యూ ఎత్తేసినా కూడా చాలా నిబంధనలతో మనం వ్యాపారాలు చేయాల్సి వస్తుంది. ఒక 6 నెలల వరకు ఇదే ఇబ్బంది ఉంటుంది. ముందర మనం ప్రాణాలు కాపాడుకోవాలి. ప్రతి వాళ్ళు మాస్కులు ధరించండి. జనం గుమ్మికూడిన చాటికి వెళ్ళొద్దు. అవసరమైతేనే బయటకు వెళ్ళండి. మన ప్రాణం, మన కుటుంబం ముందర జాగ్రత్తగా ఉండాలి. అదిగా మానవాళ్ళు బతుకుంటేనే మన వ్యాపారాలు కానీ, మన జీవనోద్యం కానీ ముందుకెళ్తుందని గమనించుకోండి. ఎవరు అధీరపడద్దు. ఎటువంటి ఆపదలైనా ఎదుర్కోగలము. అలాంటి సమర్థమైన పరిపాలనా విధానం కూడా మన భారతదేశంలో ఉంది. కాబట్టి ఎవరు అధీరపడకుండా మీ స్నేహితులు, మీ బంధువులు, మీ అసోసియేషన్లు, మీ తోటి వారితో సహకారాలు, ధైర్యవచనాలు పొందండి. ముందు ముందు మనకు మంచి రోజులు నుంచి నేను ఆశిస్తూ మీరందరూ కూడా ఇలాగే ధైర్యవచనాలతో ఉండాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటే మన కమిటీ వారికి అభినందనలు తెలియజేస్తూ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని కలిసినట్టు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.